హాయ్ అండి నేను మీ శ్రీలత మీరు చూస్తున్నారు శ్రీలతారెడ్డి మోటివేషనల్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంది వారు ఎలా సక్సెస్ అయ్యారు మనం అనుకున్నది సాధించాలి అంటే ఏం చేయాలి మన కళలను సార్థకం చేసుకోవాలన్నా మన ఐడియాస్ని మెరుగుపరుచుకోవాలన్నా మనపై మనం నమ్మకం పెంచుకోవాలి దృఢమైన విశ్వాసంతో సంకల్పం సాధ్యమవుతుంది ఎన్ని అవాంతరాలు ఎదురైనా కృషి పట్టుదల వీడకూడదు అప్పుడే విజేతలుగా నిలబడతాము ఈ విషయాలన్నీ థింక్ అండ్ గ్రో రీచ్ అనే పుస్తకంలో నెపోలియన్ హిల్ రాశారు నెపోలియన్ హిల్ ఒక జర్నలిస్ట్ అండ్ రైటర్ ఒకరోజు నెపోలియన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన యాండ్రూ కార్నిగిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది నెపోలియన్ హిల్కి ఆండ్రూ ఒక ఆఫర్ ఇచ్చారు జీవితంలో సక్సెస్ సాధించాలంటే అందరికీ ఒకటే సూత్రం వర్తిస్తుంది అందరికీ సమానమైన అవకాశాలు కూడా ఉంటాయి ఈ విషయం అందరికీ తెలిసేలాగా ఇతరులకు ఉపయోగపడేలాగా అందరికీ అర్థమయ్యేలాగా జీవితంలో ఆల్రెడీ సక్సెస్ ఉన్నవారి సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసుకొని ఒక బుక్ తయారు చేయమని చెప్పాడు దానికి ఖర్చు నేనే భరిస్తాను అన్నాడు ఆండ్రూ ఈ ఆఫర్ని నెపోలియన్ హిల్ అంగీకరించారు ఇరవై సంవత్సరాల పాటు ఇంటర్వ్యూస్ చేసి ఎందరో ధనవంతుల సక్సెస్ఫుల్ లైఫ్ని సేకరించి అద్భుతమైన బుక్ రాశారు దాని పేరే థింక్ అండ్ గ్రో రిచ్ ఈ పుస్తకంలో నెపోలియన్ హిల్ మనిషి యొక్క ఆలోచన శక్తి మన జీవితాన్ని మార్చే శక్తి గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు అది దార్బీ అనే ఇన్సూరెన్స్ సేల్స్ పర్సన్ యొక్క స్టోరీ దార్బీ తన జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని చెప్పారు దార్బీ మామయ్య గోల్డ్ మైన్ చేయడానికి డ్రిల్లింగ్ మిషన్ ఒకటి కొన్నారు ఆ మిషన్తో డ్రిల్ చేయడం ప్రారంభించారు కొంత బంగారం బయటపడింది ఆ తరువాత ఎంత ప్రయత్నించినా గోల్డ్ రాలేదు ఇక గోల్డ్ లేదనుకుని ప్రయత్నించడం ఆపివేశాడు డ్రిల్లింగ్ మిషన్ని కూడా పాత సామాన్ల వాడికి అమ్మివేశాడు కానీ పాత సామాన్ల వాడు ఎంతో తెలివిగా మైనింగ్ ఇంజనీయర్ దగ్గరకు వెళ్ళి అతనిని మైన్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఆ ఇంజనీర్ కొన్ని లెక్కలు వేసి తవ్విన దగ్గర నుంచి మూడు అడుగుల దూరంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పాడు బంగారం తవ్వించి పాత సామాన్ల వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు దార్బీ మామయ్య చేసిన తప్పు ఏమిటంటే చివరిదాకా ప్రయత్నించకపోవటం ఇంకా ఎక్స్పర్ట్ సలహాలు కూడా తీసుకోలేదు ఈ కథ ద్వారా నెపోలియన్ హిల్ ఏం చెప్తున్నారంటే చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పుడు మనం చేసే పనిని మధ్యలో వదిలిపెట్టడం మంచిది కాదు సక్సెస్ అవ్వాలి అంటే చివరి వరకు ప్రయత్నించాలి మన ఆలోచన ధోరణి మార్చుకోవాలి మన ఆలోచన ప్రభావం మన విజయం సాధించడానికి తోడ్పడుతుంది థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఈ పుస్తకంలో ఒక థర్టీన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాటిలో ఫస్ట్ ప్రిన్సిపల్ బర్నింగ్ డిజైర్ బర్నింగ్ డిజైర్ అంటే మీరు అనుకున్న విషయాన్ని ఎలాగైనా సాధించి తీరాలి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రయత్నించి గెలవాలి గెలవాలనే కోరికను దృఢపరుచుకోవాలి విడువని పట్టుదల పెంచుకోవాలి ఇదే బర్నింగ్ డిజైర్ నెపోలియన్ హిల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫిఫ్టీన్ నైన్టీన్లో హెర్నన్ కార్టీస్ తన శత్రు దేశాలను ఆక్రమించుకోవాలని సముద్ర ప్రయాణం మొదలుపెట్టారు అతని దగ్గర ఐదు వందల మంది సైన్యం మాత్రమే ఉంది యుద్ధం చేసి గెలవాలనే కోరిక మాత్రం దృఢంగా ఉంది కానీ శత్రు సైన్యం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారు ఆ సైన్యాన్ని చూసి హెర్నిన్ సైన్యం భయపడి యుద్ధం చేయకుండా వెనుదిరుగుదామని అంటారు హెర్నిన్ ఆలోచించి ఏ పడవలో అయితే సైన్యం వచ్చిందో ఆ పడవలను కాల్చివేస్తాడు ఆ తరువాత హెర్నిన్ తన సైన్యంతో ఇలా అంటాడు చూడండి సైనికులారా మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి యుద్ధం చేసి వారిని చంపటం లేదా యుద్ధంలో మనమే చావటం ఏదేమైనా యుద్ధం చేసి తీరాల్సిందే అని సైన్యాన్ని మోటివేట్ చేశారు దానితో యుద్ధంలోని సైనికులు ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడి విజయాన్ని సాధించారు దీన్నే బర్నింగ్ డిజైర్ అంటారు మన కళ నెరవేర్చుకోవడానికి విజయాన్ని సాధించడానికి మనం ఖచ్చితంగా కృషి చేసి తీరాల్సిందే అని నెపోలియన్ చెప్పారు ఈ ప్రిన్సిపల్ని వాడడానికి నెపోలియన్ మనకు ఆరు స్టెప్స్ని ఇచ్చారు స్టెప్ నెంబర్ వన్ నాకు ఖచ్చితంగా ఇంత డబ్బు కావాలి అని ఫిక్స్ అవ్వాలి స్టెప్ నెంబర్ టూ ఆ డబ్బుకు నేను ఇంత పని చేస్తాను అని ఫిక్స్ అవ్వాలి స్టెప్ నెంబర్ త్రీ నాకు ఫలానా డేట్కి ఇంత డబ్బు ఇంత పనికి ఖచ్చితంగా రావాలి అని ఫిక్స్ అవ్వాలి స్టెప్ నెంబర్ ఫోర్ మీ కోరిక ఎలాగైతే నెరవేరుతుందో ఖచ్చితమైన ప్లాన్ వేసుకోవాలి స్టెప్ నెంబర్ ఫైవ్ నీకు ఎంత డబ్బు కావాలి ఎప్పటి వరకు కావాలి ఎంత పని చేస్తావు నీ ప్లాన్ ఏంటి అనేది ఒక దగ్గర రాసుకోవాలి స్టెప్ నెంబర్ సిక్స్ ఆ ప్లాన్ని చూసి నీకు ఆ డబ్బు వచ్చేసింది అని గట్టిగా నమ్మాలి ఇలా చేయటం వల్ల మీలో బర్నింగ్ డిజైర్ అనేది మొదలవుతుంది ప్రిన్సిపల్ నెంబర్ టూ ఫెయిత్ మనం ఏదైనా సాధించాలంటే మనం చేసే పని మీద మన మీద మనకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉండాలి నమ్మకం లేకుండా ఎవరు ఏమీ సాధించలేరు ఉదాహరణకి మహాత్మాగాంధీ డబ్బు కానీ సైనికులు కానీ లేకుండా బ్రిటిష్ వారిని అహింసావాదంతో కొట్టాడు దేశం మొత్తంని ఒకే తాటిపైన తెచ్చి భారత్కు స్వాతంత్రాన్ని తేగలిగాడు మనపై మనకు నమ్మకం ఉంటే ఏమైనా సాధించగలం మీ మీద మీకు ఎంత నమ్మకం ఉందో మీరే ప్రశ్నించుకోండి ప్రిన్సిపల్ నెంబర్ త్రీ ఆటో సజెషన్ మనపై మనకు నమ్మకం కలగాలంటే అది ఒక్కసారిగా రాదు అలాగని అసాధ్యమూ కాదు దానిని ఆటో సజెషన్ అనే టెక్నిక్ ద్వారా నెమ్మదిగా పెంపొందించుకోవచ్చు అని నెపోలియన్ హిల్ చెప్పారు ఈ ఆటో సజెషన్ అనేది కాన్షియష్ బ్రెయిన్కి అండ్ సబ్కాన్షియస్ బ్రెయిన్కి మధ్య వారిధిలాగా పనిచేస్తుంది మన ఆటో సజెషన్కి నెపోనియన్ మూడు స్టెప్స్ చెప్పారు స్టెప్ నెంబర్ వన్ ముందు మీకు కావలసిన డబ్బు మీ చేతిలో ఉన్నట్లు ఊహించుకోవాలి స్టెప్ నెంబర్ టూ ఇలా రోజుకి రెండు సార్లు చేయాలి మన సబ్కాన్షియస్ మైండ్కి ఇది నిజం అని అనిపించేలాగా చేయాలి స్టెప్ నెంబర్ త్రీ మీకు కావలసిన దానిని ఒక పేపర్ పై రాసి దానిని కనిపించే ప్రదేశంలో ప్లేస్ చేయాలి దానిని ప్రతిరోజు చూస్తూ మోటివేట్ అవ్వాలి నెపోలియన్ దీనికి మంచి ఉదాహరణను ఇచ్చారు ఫేమస్ కమెడియన్ జిమ్ క్యారీ తను ఒక యాక్టర్ యాక్టర్ అవ్వక ముందు స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగేవాడు ఒకరోజు అతను ఆటో సజెషన్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకున్నాడు అతనికి ఐదు సంవత్సరాలలో యాక్టింగ్కి టెన్ మిలియన్ డాలర్ల చెక్ వచ్చినట్లుగా సొంతంగా ఒక పేపర్ పైన రాసుకొని దానిని ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు చూసుకుంటూ మోటివేట్ అయ్యారు హార్డ్ వర్క్ కూడా చేశారు అనుకున్నట్లుగానే ఐదు సంవత్సరాల లోపే డంబ్ అండ్ డంబర్ అనే సినిమాకి అతను అనుకున్నంత డబ్బును సాధించారు ప్రిన్సిపల్ నెంబర్ ఫోర్ నాలెడ్జ్ కళలు కనగానే సరిపోదు కళను సార్థకం చేసుకోవాలంటే బోర్డెడ్ అంత నాలెడ్జ్ కూడా ఉండాలి నాలెడ్జ్ రెండు రకాలు దానిలో ఒకటి జనరల్ నాలెడ్జ్ రెండవది స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మనలో చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ మన డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి మనకున్న నాలెడ్జ్ సరిపోదు ప్రత్యేకమైన నాలెడ్జ్ ఉండాలి దీనికి ఉదాహరణగా నెపోలియన్ హెన్రీ ఫోర్డ్ గురించి చెప్పారు హెన్రీ ఫోర్డ్ ఫోర్డ్ కార్స్ ఓనర్ ఈయన అంతగా చదువుకోలేదు అయినప్పటికీ పెద్ద కంపెనీ పెట్టి కోట్లు సంపాదించారు ఒకసారి హెన్రీ గురించి ప్రముఖ న్యూస్ పేపర్లో చెడుగా రాశారు అతన్ని మూర్ఖునిగా అభివర్ణించారు హెన్రీ వారి మీద కోర్టులో కేసు వేశారు కోర్టు విచారణలో భాగంగా అపోజిషన్ లాయర్ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలతో విసికెత్తిన హెన్రీ ఫోర్ట్ ఈ విధంగా బదులిచ్చారు అసలు వీటన్నిటిని నేను ఎందుకు గుర్తుంచుకోవాలి ఒకసారి నా ఆఫీస్కి రండి నా దగ్గర మాస్టర్ మైండ్ గ్రూప్ ఉంది మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సంబంధించిన వ్యక్తి మీకు సమాధానం ఇస్తారు అని అన్నాడు దీంతో లాయర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు అక్కడ ఉన్న వారందరూ హెన్రీతో ఏకీభవించారు హెన్రీ మూర్ఖుడు కాదు ఆయనకు అన్నీ తెలుసు అని వారు తెలుసుకున్నారు నెపోలియన్ దీని ద్వారా మనకు ఏం చెప్తున్నారంటే మనం సక్సెస్ అవ్వాలి అంటే అనవసరమైన విషయాలను మన బుర్రలో నింపుకోకూడదు మనం సక్సెస్ అవ్వడానికి ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకుంటూ పోవాలి ప్రిన్సిపల్ నెంబర్ ఫైవ్ ఇమాజినేషన్ ప్రతి సక్సెస్ స్టోరీ ఒక ఐడియాతో మొదలవుతుంది ఆ ఐడియా ఇమాజినేషన్ నుంచి పుడుతుంది ఇమాజినేషన్ మన కళలను ఐడియాస్గా మారుస్తుంది ఆ ఐడియాస్ రియాలిటీగా మారుతాయి ఇమాజినేషన్ రెండు రకాలు సింథెటిక్ ఇమాజినేషన్ అంటే పాత ఐడియాస్ని ఇంప్రూవ్ చేసి కొత్త ఐడియాస్గా మార్చటం రెండవది క్రియేటివ్ ఇమాజినేషన్ కొత్త ఐడియాస్తో కొత్త వస్తువులను తయారు చేయటం క్రియేటివ్ ఇమాజినేషన్ని మ్యూజిక్ కంపోజర్స్ రైటర్స్ ఇలాంటి వారు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ క్రియేటివ్ ఇమాజినేషన్కి ఉదాహరణగా మన రైటర్ కోకా కోలా స్టోరీని చెప్పారు ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఫార్మసిస్ట్ జాన్ పెంబట్టన్ అట్లాంటా సిటీలో ఒక ఎక్స్పరిమెంట్ చేశారు కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసి ఒక కొత్త రెసిపీని తయారు చేశారు అది రుచిగా అనిపించడంతో దాన్ని తన ఫార్మసీకి తీసుకుని వెళ్ళి కార్బోనేటెడ్ వాటర్తో కలిపి ఒక సిరప్ని రెసిపీలో కలిపి కస్టమర్కి ఇచ్చారు ఆ కస్టమర్కి అది బాగా నచ్చింది దాంతో అది ఫేమస్ అయిపోయింది దానికే కోకా కోలా అనే పేరు పెట్టారు దీన్ని బట్టి మనకు నెపోలియన్ ఏమి చెప్పదలుచుకున్నారంటే మైండ్ని యాక్టివ్గా ఉంచి తన ఇమాజినేషన్కి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే కొత్త ఐడియాస్ వస్తాయి అని అంటున్నారు ప్రిన్సిపల్ నెంబర్ సిక్స్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ నెపోలియన్ ఆర్గనైజడ్ ప్లానింగ్కి ఫోర్ స్టెప్స్ చెప్పారు స్టెప్ వన్ ముందు మీ ఐడియాస్తో ఏకీభవించే వారిని మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారిని మిమ్మల్ని ఇష్టపడేవారిని గుర్తించి వారితో కలిసి మీ ప్లాన్ని సిద్ధం చేసుకోవాలి స్టెప్ నెంబర్ టూ ఆ గ్రూప్కి ఇచ్చే సలహాకి పాజిటివ్స్ నెగిటివ్స్ని అంచనా వేసుకోవాలి స్టెప్ నెంబర్ త్రీ మీ ప్లాన్ పూర్తి అయ్యే వరకు వారానికి రెండుసార్లైనా వారితో టచ్లో ఉండాలి స్టెప్ నెంబర్ ఫోర్ మీ గ్రూప్లో ప్రతి వ్యక్తితో కలుపుగోలుగా ఉండాలి ప్రతి ఐడియాస్కి మీరు ప్లాన్ చేసుకోవాలి ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి ఖచ్చితంగా ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉంటుందని నెపోలియన్ అంటున్నారు ప్రిన్సిపల్ నెంబర్ సెవెన్ డెసిజన్ ఇరవై ఐదు వేల మంది జీవితాలను పరిశీలించిన తరువాత ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే వారిలో పట్టుదల లేకపోవటము వారి డెసిజన్ సరిగ్గా తీసుకోకపోవడము అని తెలిసింది అదే కోటీశ్వర్ల జీవితాలలో పరిశీలిస్తే రెండు విషయాలు కామన్గా ఉన్నాయి ఒకటి డెసిజన్ ఉంది రెండు ఇంప్లిమెంటేషన్ ఉంది మెల్లి మెల్లిగా మార్పులు చేసుకుంటూ వారు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేశారు నిరుత్సాహం అనేది వారి జీవితాల్లో లేనే లేదు టీ మోడల్ కార్స్ని హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టిన మొదట్లో కార్ మోడల్ మార్చాలని చాలామంది చెప్పారు కానీ హెన్రీ అదే మోడల్ని కంటిన్యూ చేసి ఎప్పుడైతే మార్పు అవసరమో అప్పుడే మార్చారు మార్చే సమయానికి టీ మోడల్ కార్ చాలా పెద్ద హిట్ అయ్యి ఎన్నో లాభాలను తెచ్చిపెట్టింది నెపోలియన్ ఏమన్నారంటే మన భూమి మీద అత్యంత చీప్గా దొరికేవి ఉచిత సలహాలు మాత్రమే చాలామంది ఒక నిర్ణయం తీసుకోవడానికి బంధువులు స్నేహితుల సలహాలు తీసుకుంటూ ఉంటారు ఇతరుల ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఎక్కువ మంది సక్సెస్ కాలేరు మీ పర్పస్ ఏమిటి దానికి సంబంధించిన సమాచారం మీరే గ్యాదర్ చేసి వాటిని బాగా అర్థం చేసుకొని మీరే నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతారు అని నెపోలియన్ అంటారు ప్రిన్సిపల్ నెంబర్ ఎయిట్ పర్సిస్టెన్స్ మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు అందులో మనకు ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురవ్వచ్చు అలాంటి సమయాల్లో చాలామంది తమ వల్ల కాదని అనుకుంటారు కొంతమంది మాత్రమే దేనికి తలవంచకుండా వారి పని వారు చేసుకుంటూ పోతారు అందుకే ఓర్పు సహనం సక్సెస్లో కీలక పాత్ర వహిస్తాయి డిజైర్ అండ్ పర్సిస్టెన్స్ ఉంటే సక్సెస్ వస్తుంది నెపోలియన్ దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇందులో మొదటిది ఒక స్కూల్లో ఒక చెవిటి విద్యార్థి ఉండేవాడు ఒకరోజు ఆ స్కూల్ టీచర్ ఒక లెటర్ రాసి తన తల్లిదండ్రులకి ఇవ్వమని చెప్పింది అందులో ఏముందంటే మీ పిల్లవాడు మూర్ఖుడు అతను జీవితంలో ఏమీ సాధించలేడు దయచేసి మీ పిల్లవాడిని స్కూల్ మాన్పించండి అని ఉంది అప్పుడు ఆ పిల్లవాణి తల్లి ఈ విధంగా రిప్లై ఇచ్చింది నా బిడ్డ మూర్ఖుడు కాదు వాడిని నేనే చదివించుకుంటాను వాడు చాలా గొప్పవాడవుతాడు అనే నమ్మకం నాకుంది అని రాసింది అతనే థామస్ ఆల్వా ఎడిసన్ ఎడిసన్ బల్బుని కనిపెట్టక ముందు వెయ్యిసార్లు ఫెయిల్ అయ్యాడు వెయ్యిసార్లు సార్లు ఫెయిల్ అయినప్పటికీ పట్టుదల వీడకుండా ప్రయత్నించడం వల్ల అతను గొప్పవాడిగా చరిత్రలో నిలిచాడు రెండవది కేఎఫ్సి వ్యవస్థాపకుడు కొలెనెల్ శాండర్స్ తన తల్లి చేసిన ఫ్రైడ్ చికెన్ బాగా నచ్చటంతో దానిని మార్కెటింగ్ చేయాలి అనుకున్నాడు పార్ట్నర్ కోసం వెతకటం స్టార్ట్ చేశాడు ఎవ్వరూ దానిపై ఆసక్తి చూపించలేదు ఒక వెయ్యి తొమ్మిది మంది నిరాకరించిన తరువాత ఒక్కరు మాత్రమే ఒప్పుకున్నారు ఆ తరువాత కేఎఫ్సి బాగా క్లిక్ అయ్యింది అతను మిలియన్స్కి అధిపతి అయ్యాడు ప్రిన్సిపల్ నంబర్ నైన్ పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్ నెపోలియన్ ఏం చెప్పారంటే మనం ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తామో వారందరిలో యావరేజ్ తీస్తే వచ్చే పర్సనాలిటీనే మనది అంటారు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అందుకే ఎప్పుడూ కూడా లైట్ మైండెడ్ పీపుల్తోనూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారితోనూ పాజిటివ్ పీపుల్తోనూ ఉండాలి ఈ విధంగా ఉండటం వల్ల మీరు మీ గోల్స్కి దగ్గర అవుతారు అంతేకాక మీరంతా కలిసి నాలెడ్జ్ని షేర్ చేసుకొని ఒకే గోల్ కోసం పనిచేస్తే ఆ పని రెండంతల ఫలితాన్ని ఇస్తుంది అంటే మనం ఒంటరిగా సాధించే దానికంటే కలిసికట్టుగా పనిచేస్తే మనం చాలా ఎక్కువ సాధించవచ్చు ప్రిన్సిపల్ నెంబర్ టెన్ ద మిస్టరీ ఆఫ్ లవ్ ట్రాన్స్మ్యూటేషన్ ద మిస్టరీ ఆఫ్ లవ్ ట్రాన్స్మ్యూటేషన్ అంటే ఒక ఎనర్జీని మరో ఎనర్జీగా మార్చడం నెపోలియన్ ఏమంటారంటే సక్సెస్ఫుల్ పీపుల్లో నలభై సంవత్సరాల వయసులోపు వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వీరు మాత్రమే వారిలో ఉన్న లవ్ డిజైర్ని ప్రొడక్టివ్ ఎనర్జీగా మార్చగలరు ప్రేమ వ్యామోహంలో ఉండే ఎనర్జీ చాలా పవర్ఫుల్ దాన్ని మనం కంట్రోల్ చేయలేము కొంతమంది వీటిని పొందడానికి నేరాలు చేయడానికి కూడా వెనకాడరు కాబట్టి ఈ ఎనర్జీని మీ గోల్ వైపుకు మార్చుకోవాలంటే మెడిటేషన్ ఒక్కటే మార్గం అని నెపోలియన్ అభిప్రాయం ప్రిన్సిపల్ నంబర్ లెవెన్ ద సబ్ కాన్షియస్ మైండ్ మన ఆలోచనలు మన ఫీలింగ్స్ అన్ని సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మైండ్తో సంబంధం లేకుండా మన ప్రతి ఎక్స్పీరియన్స్ అందులో స్టోర్ అవుతుంది మనలో ఏడు రకాల పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి నెగిటివ్ ఎమోషన్స్ మన ప్రమేయం లేకుండా సబ్కాన్షియస్ మైండ్లోనికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎమోషన్ని సబ్కాన్షియస్ మైండ్లోనికి పంపాలంటే ఆటో సజెషన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది అది పాజిటివ్ అయినా లేక నెగిటివ్ అయినా అంతే కానీ రెండు ఒకే దానిలో ఉండవు అంటే మీరు పాజిటివ్ ఎమోషన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి పంపితే ఇంకా అక్కడి నుంచి నెగిటివ్ ఎమోషన్ వెళ్ళిపోతుంది ఈ రెండిటిలో మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎమోషన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి ప్రిన్సిపల్ నెంబర్ ట్వెల్వ్ ది బ్రెయిన్ మన బ్రెయిన్ని గ్రహం బెల్ ఒక రేడియో స్టేషన్తో పోల్చారు క్రియేటివ్ ఇమాజినేషన్ బ్రెయిన్కి రిసీవర్ లాగా పనిచేస్తుంది మన బంధువులు స్నేహితులు ఎవరైనా మనకు ఐడియా ఇచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్ సెండింగ్ స్టేషన్ లాగా పనిచేస్తుంది కొత్త కొత్త ఐడియాస్ని అది పంపిస్తుంది మన ఫీలింగ్స్ ఎమోషన్స్ని మన ఆలోచనల్లో కలిపేస్తుంది ప్రిన్సిపల్ నెంబర్ థర్టీన్ ద సిక్స్త్ సెన్స్ నెపోలియన్ ఏం చెప్పారంటే ఈ ట్వెల్వ్ ప్రిన్సిపల్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వారికి మాత్రమే సిక్స్త్ సెన్స్ అర్థమవుతుంది అన్నారు దీనిని మెడిటేషన్ ద్వారానే మనము మాస్టర్ చేయగలం మనం చేసే పనిలో రాబోయే అడ్డంకుల్ని ఇబ్బందుల్ని ముందుగానే ఊహించి దానికి సరి అయిన ప్లాన్ సిద్ధం చేసుకోవడమే సిక్స్త్ సెన్స్ అని నెపోలియన్ వివరించారు నెపోలియన్ హిల్స్ చివరిగా ఏం చెప్పారంటే ఈ థర్టీన్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఫాలో అవుతారో వారు ఖచ్చితముగా వారి డ్రీమ్స్ని రియాలిటీగా మార్చుకోగలుగుతారు మనం గొప్పవారిమి కావాలంటే మన ఆలోచనలు కూడా అంత గొప్పగా ఉండాలి ఇదే థింక్ అండ్ గ్రో రిచ్ సమరీ ధనవంతుల ఆలోచనల్లో దాగి ఉన్న సక్సెస్ వెనుదిరగని తత్వం ప్రగాఢ నమ్మకం మనకు స్ఫూర్తిదాయకం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్